ఇవన్నేంటి? పెన్ ఎప్పుడు వాడుతూ ఉండాలి, లేకపోతే ఇంకు గడ్డ కట్టడం, లూజీ లీక్ అవ్వడం జరుగుతుంటుంది. అది ఏదో అలా జరిగిపోయింది. వాస్తు పని అయిపోయిందా? మనం కాస్త బయటికెళ్ళే పని ఉంది. ఎక్కడికి? నాకు ప్రశ్నలు వేస్తే నచ్చదు. అది కాదండి, ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. కమ్ విత్ మీ. నువ్వు చీరలో కూడా చాలా అందంగా ఉన్నావు. మీరు వెళ్ళండి, రాహుల్ వచ్చే టైం అయింది. అప్పుడేనా? మీరు వెళ్ళండి. ఓకే, బాయ్. వావ్, సెంట్రల్ లో డిస్కౌంట్స్ చాలా బాగున్నాయి. హైదరాబాద్ అంటే జనరల్ గా చాలా కాస్ట్ అనుకుంటారు కదా. వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అయింది. నాకు ఎప్పుడు అవసరం వచ్చినా మీకు ఫోన్ చేస్తాను. మీ ఫోన్ ఆన్లోనే ఉంచండి. ఓకేనా? షూర్. ప్రియా, ప్రియా, ఇక్కడే ఉన్నాను. ఏంటి, మధ్యాహ్నం భోంచేలేదా? భోంచేశాను. మరి బాక్స్ లో మెయిల్స్ అలాగే ఉంది. ఆఫీస్ లో డెలిగేట్స్ తో మీటింగ్ లో ఉన్నాను. సరే, వెళ్ళి స్నానం చేసి వస్తే భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు, ఆఫీస్ లోనే డెలిగేట్స్ తో భోంచేశాను. నువ్వు భోంచేయి. ఏంటి రోజ్ కొత్తగా, ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదే. ప్రాజెక్ట్ రిపోర్ట్. ఏమైంది దీనికి? ఎప్పుడు నవ్వని వాడు అదే పనిగా నవ్వుతున్నాడు. ఏంటి రియాక్షను? నీ ఫీలింగ్స్ ఇదా కారణం. వాళ్ళ కింద ఏర్పాటు చేసుకున్నావా? నువ్వు క్రింద ఏం చేస్తున్నావు? అబ్బా, ఏం తెలియనట్టు. పెన్ను కింద పడిపోయింది బాస్, వెతుకుతున్నాను. ఓల్డ్ పెన్ను. దొరికితేనే దొంగ, దొరకపోతే దొర. నువ్వెళ్ళు. మధ్యలో నేనెందుకులేండి, మాట్లాడితే పెన్ను కింద పడిపోతుందిగా. ఈ పెన్ను కూడా ఉంచుకోండి. నీ ఫైల్ ఇవ్వు. హలో. చెప్పు. నాకు పని ఉంది అంజలి. అది కాదు, అది కాదు, ఇది కాదు, ఇంకేం చెప్పదు. రాహుల్, ఇంకేం మాట్లాడదు, ఏమైనా పనులు ఉంటే తర్వాత. కమ్ ఫాస్ట్, నీకోసం వెయిట్ చేస్తాను. ఏకంగా
కొనాలిసా. బాస్ సంతకం తీసుకుందామని క్యాబిన్ కెళ్తే బాస్ టేబుల్ కింద మధుమతి ఉంది. నిజమా? నేను చూసా. అదేలా? అవునా? నిజమేనా? ఇది నిజమేనా? ఉట్టమ్మాయి. అదేలా? అమ్మో, ఈసారి నువ్వు వెళ్ళు, నమ్మలేకపోతున్నా.